Good evening, ladies and gentlemen. You are welcome to the first look of Rashmart's Valley. I was with Salman Khan. I went there to narrate a story. ఆయన అక్కడ బొంబాయి నుంచి 70 కిలోమీటర్ దూరంలో కట్ చేస్తా అని చెప్పి ఫిల్మ్ స్టూడియో ఉంది. ఐ వెంట్ దేర్, ఐ వాజ్ చాటింగ్ హిమ్. రాత్రి 10 అయింది 11 అయింది. అప్పుడు కథ సందర్భంలో నా చిన్నప్పటి ఫ్రెండ్ ఒక ఆయన రాధాకృష్ణ ఆయన గురించి చెప్పాను. ఒక ఫనీ ఇన్సిడెంట్, ఒక బయట చెప్పడానికి వీల్లేదు అది. ఆయన పక్క విరబడి నవ్వాడు. ఆయన మళ్ళీ చెప్పించుకున్నాడు, ఐ వాంట్ టు సీ ద జెంట్మెన్, వేర్ ఇస్ మిస్టర్ రాధాకృష్ణ, వేర్ ఇస్ మిస్టర్ రాధాకృష్ణ అంటే తెలియదండి. 10 సంవత్సరాల నుంచి కట్ అయిపోయింది, అటు ఎక్కడ ఉన్నాడు కూడా నాకు ఐడియా లేదు అని అన్నాడు. ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఆయనకి పన్వేల్ అనే ఫారం ఉంది, అందులో మంచి ఇల్లు ఉంది, ఆయనకి చాలా బాగుంటుంది కదండి మీ ఇల్లు అన్నాను. అంటే మీరు చూడలేదా మా ఇల్లు అన్నాడు. లేదండి చూడలేదన్నాను. వెళ్దాం పదండి అన్నాడు. అదర్ధ 12 గంటలకి నాకు నిద్ర వచ్చేస్తుంది, కాదనలేను. సరే కారులో బయలుదేరు, పన్వేల్ వెళ్ళాం. పనులు అది చూపించాడు. 2 అయింది, బయటకు వస్తున్నాం. బయటకు రాగానే ఐ వాంట్ టు గో ఫర్ ఎ పాస్. సో కార్ పక్కన ఆఫ్ చేసి రోడ్డు దిగి కొంచెం దూరంగా పాస్ పోస్తాం కదండి. న్యాచురల్గా ఏంటి, కార్లు వెళ్ళిపోతాయి మనం చూసుకోకుండా, మనం పట్టించి మన దగ్గరికి పోస్తూ ఉంటాం. ఒక కారు వెళ్ళి అక్కడ ఆగింది, మళ్ళీ వెనక్కి వస్తాం మొదలుపెట్టింది. నాకు చాలా ఎంబరాసింగ్గా ఉంది. ఆ కారులోంచి క్యారెక్టర్ దిగాడు, ఇంకా ఎంబరాసింగ్గా ఉంది. దగ్గరికి వస్తున్నాడు, ఇంకా ఎంబరాసింగ్గా ఉంది. సడన్గా, ఏ ప్రసాద్ ఇక్కడేం చేస్తున్నావు అన్నాడు. బిలీవ్ మీ, ఐ గాట్ ద షాక్ ఆఫ్ మై లైఫ్. అది ఎవరంటే రాధాకృష్ణ. ఇట్స్ స్టేజ్ కోఇన్సిడెన్స్. ఆయన ఆవిడ చెప్పింది, ఎందుకో తెలియదండి పొద్దునుంచి మీ పేరు ఎత్తుతున్నాడు ఆయన. అర్ధరాత్రి మేము పోనీ వెళ్ళాలి, తెల్లారి వెళ్దామంటే 10 రాత్రి నుంచే బయలుదేరాడు. అనుకోకుండా మీకు తగిలేరు ఉంది. ఇది కోయిన్సిడెన్స్‌లా కనిపిస్తుంది కదా, కానీ మనం కూడా చాలాసార్లు చూస్తుంటాం జీవితంలో. ఎవరిన ఫ్రెండ్ గురించి ఆలోచిస్తూ ఉంటాను, గాఢంగా మాట్లాడుతూ ఉంటాను, సడన్గా ఫోన్ రావటం, మనిషి రావటం జరుగుతూ ఉంటుంది. అది కోయిన్సిడెన్స్ కాదు. అది దీని వెనకాల తెలుసు సైంటిఫిక్ రీజన్. మనసు అనేది ఎప్పుడు నిశ్చలంగా ఉండదు, ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది. ఆలోచన తరంగా రూపంలో బయటకు వెళ్తాయి, మనకు కనిపించవు. మన టీవీ రేస్ లాగా, రిమోట్ నొక్కినప్పుడు ఆ రేస్ లాగా అవి అవతల వాళ్ళ మనసును తాకుతాయి. వాళ్ళు కూడా మనలాగా ఆలోచిస్తున్నప్పుడు, వాడు మనకి ఇష్టలేనప్పుడు, మనం చూడాలని వాళ్ళకి అనిపించింది, వాడికి మనం చూడాలనిపిస్తుంది. సబ్కాన్షియస్మైనది ఒకటి ఉంటుంది ప్రతి మనిషికి, దాని విషయంలో ప్రతీది తెలుస్తుంది, ప్రేరేపిస్తుంది. వాళ్ళు మనకు ఎదురుపడేలాగా, మనం వాళ్ళకి ఎదురుపడేలాగా. ఇట్ ఈస్ ప్రూవ్డ్ సైంటిఫికలీ ఆల్సో, అండ్ దిస్ ఈజ్ బేసిస్ ఆఫ్ అవర్ మూవీ బ్రెయిన్ వేవ్స్. భావతరంగాలు అనేవి చాలా గొప్పవి, ఎందుకంటే మనిషి మనసు ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది, ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. మనిషి అనేవాడు తన మ్యాథడ్స్ తోటి విశ్వాంతరాల్లో చూడగలిగాడు, అతి చిన్నటువంటి యాటంలోకి సబ్ యాటం పార్టికల్స్ చూడగలిగాడు. కానీ అన్నిటికన్నా గొప్పది మనసును చూడలేకపోయాడు మనిషి ఇంతవరకు, ఏ మనిషి కూడా. ఆ మనసును చూడగలిగితే పుడుతూనే ఏ మనిషి దుర్మార్గుడు కాదు, వ్యభిచారి కాదు, దొంగ కాదు. పరిస్థితి ప్రభావాలు అలా అవుతూ ఉంటాడు. ఆ మనసును చక్కదిగలిగితే ఎన్నో గొప్ప కార్యాలు చేయొచ్చు, ఎన్నో భయాల నుంచి మనిషిని దూరం చేయొచ్చు. దీనికోసం అని చెప్పని ఒక ఆయన తన జీవితాన్ని ధారపోసాడు. ఆయన పేరు మహేశ్వక్ మల్హోత్రా. సామాన్యమైనటువంటి ఒక పేదరాలు కడుపును పుట్టాడు. కొడుకుని చదివించాలన్న కోరికతో ఆవిడ కష్టపడి పనిచేసి, ఓవర్ టైం చేసి, పాపం ఆరోగ్యం దెబ్బతిని చచ్చిపోతూ ఉంది. ఏడుస్తున్నాడు పేదేళ్ళ కొడుకు, నాన్న నా కోసం ఏడవద్దు, నాలా నిర్భాగ్యులు ఎంతోమంది ఉన్నారు దేశంలో, వాళ్ళ కోసం ఏదైనా చేయండి. అదే జీవితాశయంగా పెట్టుకుని కష్టపడి ఎవరి దగ్గర చేయి చాచకుండా డిగ్రీ తెచ్చుకున్నాడు, మాస్టర్స్ చేశాడు, డాక్టర్ చేశాడు. ప్రొఫెసర్గా పనిచేస్తూ తన యావదాస్తిని కుదువు పెట్టి అప్పు కూడా చేసి ఆ బ్రెయిన్ వేవ్స్ మిషన్ కోసం నిరంతరం ప్రయత్నించాడు, సాధించాడు. దట్స్ మిస్టర్ అశోక్ మల్హోత్రా. మిస్టర్ చౌదరి, ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. కెప్టెన్ చౌదరి గారు ఈజ్ మహేశ్వక్ మల్హోత్రా, ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ. ఆయన్ని ప్లీజ్ ఇక్కడికి వచ్చిన ఆహ్వానితులకి, పత్రకర్త మిత్రులకి అందరికీ స్వాగతం. నన్ను పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చి ఒక కళాకారుడిగా నన్ను నేను నిరూపించుకునేట్టు చేసి ప్రోత్సహించిన విజేంద్ర ప్రసాద్ గారు, నమస్కారం. అలాగే నా సహా నటులు, నిర్మాపకులు, దర్శక బాధ్యతలు వహించిన దర్శకత్వం విభాగంలో ఉన్న మిగిలినందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఈ కథకి ఇంకొక మూల స్తంభం డాక్టర్ రామచంద్ర. ఎంతోమంది మనం చూస్తున్నాం, సైంటిస్టులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కష్టపడతారు, అమెరికా వాళ్ళు కలకంటారు, అక్కడికి వెళ్తారు, డబ్బులు సంపాదించుకుంటారు, సరిపడిపోతారు. కానీ చాలా సకృతిగా ఒక ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి లాగా నా దేశానికి ఏం చేశాను, ఏదో చేయాలి అన్న తపంతో ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు. అట్లాంటి ఒక క్యారెక్టర్ డాక్టర్ రామచంద్ర. 10,000 కోట్ల రూపాయల ఆస్తి సంపాదించాడు అమెరికా వెళ్ళి. కానీ ఆ డబ్బు తన కోసం కావాలనుకోవాలా, కూతురు కోసం కావాలనుకోవాలా, కొడుకు కోసం కావాలనుకోవాలా, దేశం కోసం కావాలనుకున్నాడు. ఆ 10,000 కోట్లతో ట్రస్ట్ పెట్టి తనలాంటి ఎంతోమంది సైంటిస్టులు ఇక్కడ రీసెర్చ్ చేయడానికి అవకాశం లేని వాళ్ళకి అది ఉపయోగపడిన సదుద్దేశంతో ట్రస్ట్ ఏర్పడించాడు డాక్టర్ రామచంద్ర. ably ported by Mr. Rajiv Kanakala. Sir, please come to the dais. Vijayendra Prasad గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మా జక్కనకి ఏంటంటే బేసిక్గా శిల్పాలు చెక్కి 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 చిజిల్ చేస్తాడు. ఇప్పుడు విజేంద్ర ప్రసాద్ గారు చిన్నప్పుడు కామిక్స్ చదివేవాళ్ళం, మ్యాన్డ్రాక్ ది మెజిషియన్ అని. అలా హీఈస్ గోయింగ్ టు డూ ఏ మ్యాజిక్. ఆయన కంట్రోల్ చేస్తున్నాడు మన బ్రెయిన్ వేవ్స్ని మొత్తం. లోక్ 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 అని. సో కొత్త కాన్సెప్ట్ తోటి, చాలా వినూతనమైన కాన్సెప్ట్ తోటి మీ ముందుకు ఒక ప్రయోగం, ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లో చెప్పడం అన్నది పెద్ద సాహసం. చాలా బాగా వచ్చింది ప్రాజెక్టు. దానికి ఇందులో ఒక భాగంగా నన్ను డాక్టర్ని కూడా చేశారు. బహుశా ఆయనకున్న కాన్ఫిడెన్స్ తోటి నాకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినందుకు, ఎందుకంటే నాకు నా అదృష్టంగా భావిస్తున్నా. అంటే జగన్తో వర్క్ చేసిన, పెద్ద ఆయనతో వర్క్ చేయడం ఫస్ట్ టైం. ఆయన మాటలే తక్కువ. రండి, చేయండి, ఓకే అని ఆయన వెళ్ళిపోతుంటారు. సో దాంట్లో కూడా ఆయన బ్రేవ్ వేవ్స్ అంటారు చూడండి, అది గ్రహించాలి. అది పట్టగలిగిన వాళ్ళకి ఈజీగా గ్రహిస్తాం. సో ఆయన నన్ను ట్యూనప్ చేశారు ముందు నుంచి. రాజీవ్ అనగానే అలా ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. సో ఒక మంచి క్యారెక్టరు, అద్భుతమైన క్యారెక్టర్ నాకు ఆపర్చునిటీ ఇచ్చి విజేంద్ర ప్రసాద్ గారు నన్ను ప్రోత్సహిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ రాజ్కుమార్ గారికి, హీరో రాఘవ్ అండ్ నేహా హీరోయిన్. సో ఆల్ ది బెస్ట్ because you people are associated with a big name and a big project. Congratulations. Ante meeku manchi bright future undi. See, I have been introduced from his what do you say, his son Rajmouli Garu. So since 15 years I have been traveling. So a long journey for you people, and all the best. Thank you very much each and everyone. Thank you sir, thank you very much sir. Thank you sir, thank you. Ippudu maa kathalo అన్నింటికన్నా ముఖ్యమైన పాత్ర వల్లి. సైంటిస్ట్ డాక్టర్ రామచంద్ర గారు కడుపును పుట్టింది మహేశ్వక్ మల్హోత్రా గారి దగ్గర చదువుకుంటూ ఉంది. ఆయన రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఆ బ్రెయిన్ వేవ్స్ కొలవటానికి ఒక ఎవరి మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఒకరి మీద చేయాలి కదా, అది చేయవలసినటువంటి అగత్యం వచ్చింది. ఆయన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు చిన్న తేడా వచ్చి, చిన్న చేయవనికి చిన్న ఫిజికల్ ఇంపైర్మెంట్ వచ్చింది. అప్పుడు అమ్మాయి వాలంటీర్ చేసింది, సార్ నా మీద చేయండి అని. వై ఇంపర్ఫెక్ట్ లెవెల్. ఆ బ్రెయిన్ వేవ్స్ మెజర్ చేస్తున్నప్పుడు బ్రెయిన్ వేవ్స్ వెరీ వెరీ సెన్సిటివ్ థింగ్. మైనస్ అనేది ఏమాత్రం చిన్న తేడా వచ్చినా చేయిపోవచ్చు, కాలుపోవచ్చు, పారాలసిస్ అవ్వచ్చు, పిచ్చెక్కచ్చు, చచ్చిపోవచ్చు మనిషి. అయినా సరే ధైర్యంగా నా మీద చేయండి అంది. వై ఇంప్రిటివల్ ది కాన్సిక్వెన్సెస్ అండ్ వాట్ షీ హ్యాస్ టు డూ. మహేశ్వక్ మల్హోత్రా గారు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆయనకు విషయం అర్థమైంది. మనసు అనేది చాలా సెన్సిటివ్ థింగ్. మనం ఎక్స్రే చేసినప్పుడు ఎలాగైతే ఒంటి మీద బట్టలు కానీ నగలు కానీ ఏం ఉండకూడదు, అలా మనసునే దానికి బట్టని ఇన్హిబిషన్ ఉండకూడదు. ఆది మానవుడు బట్టని చలి నుంచి వేడి నుంచి కప్పుకోవడానికి మొదలుపెట్టాడు. కాలక్రమేణా అది ఫ్యాషన్గా రూపాంతరం చెందింది. ఇప్పుడు మనం బట్టలు ఎందుకు వేసుకుంటున్నామంటే మనలో ఉన్న మేము వ్యక్తిత్వాన్ని కవర్ చేసుకోవడానికి, లేని దాన్ని చూపించడానికి చేస్తున్నాం తప్ప మన చలి నుంచి వేడి నుంచి రక్షించుకోవడానికి కాదు. దట్ హ్యాస్ బికమ్ అవర్ సెకండ్ నేచర్. మనిషి ఎదురుకుంటా మంచి బట్టలు లేకుండా ఉండలేము మనం. ఆ విషయం ఆ అమ్మాయికి తెలిసిందే. ఆ అమ్మాయి ఒంటిలో ద బ్లడ్ ఆఫ్ ఎ సైంటిస్ట్. షీ వాలంటీర్. బట్టలు లేకుండా కాదు, 10 మంది ముందు కూర్చోవడానికి సిద్ధపడింది అమ్మాయి. ఏమాత్రం కూడా నిర్వికారంగా ఒక యోగిలా ఒక ఋషిలా నిలబడింది, ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్గా సాధించింది. ఒక ప్రపంచ మానవానికి ఒక గొప్ప దారి చూపించడానికి నాంది పలికింది. ఐ వెల్కమ్ వల్లీ at the stage. When in everything I feel when joy and peace in me have failed, I feel my pain it's so wonders without any purpose or goal. Everything I once held dear is now the reason for my fear. In this darkness I lose my faith, it's like I'm falling for the devil.